హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే 2 ప్రోమోస్ అయితే రిలీజ్ అయ్యాయి, వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో మార్నింగ్ ప్రోమో అయితే నైట్ మనకు నామినేషన్ ఎక్స్టెండ్ అయింది. సో మళ్ళీ అక్కడ యష్మి సోనియా అయితే గొడవ పడుతున్నారు. సోనియా అయితే 100% రాంగ్, ఎందుకంటే నైట్ లైవ్ అప్డేట్స్ కూడా డిస్కస్ చేద్దాము. నైట్ కూడా నిఖిల్ పైన చాలా అరుస్తూనే ఉంటుంది, గోలగోల చేస్తూ ఉంటుంది. నేను ఆ గొడవ అయిన తర్వాత నేను వెళ్తుంటే నువ్వు నాతో రాలేదు, పృథ్వీ ఒక్కడే వచ్చాడు నువ్వు రాలేదు అని చెప్పేసి నిఖిల్ పైన అరుస్తూ ఉంటుంది. నువ్వు యష్మికే సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు యష్మి దగ్గరే ఉన్నావు, అందరూ యష్మి దగ్గరికే వెళ్ళిపోయారు అన్నట్టుగా మాట్లాడుతుంది. మనకు అక్కడ యష్మి ఏమంటుందంటే, గేమ్ గురించే నేను మాట్లాడాను, గేమ్లో నువ్వు వాళ్ళిద్దరిని వెపన్స్ లాగా యూజ్ చేస్తున్నావు, ఆ గేమ్ గురించి మాట్లాడితే నువ్వు మాత్రం పర్సనల్ అటాక్ చేస్తున్నావు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నావు అన్నట్టుగా యష్మి బాధపడి బాగా ఏడుస్తుంది. అక్కడ ఏమైంది అంటే, అసలు యష్మికి ఎందుకు రాంగ్ పోర్ట్రే అయింది అంటే, లాస్ట్ టైం ఒక 2-3 డేస్ బ్యాక్ పృథ్వీతో అంటుంది మీ ఇద్దరికి ఏదో నడుస్తుంది కదా యష్మికి నీకు అని ఆ విషయం మాట్లాడితే, సో అది వెళ్ళి పృథ్వీ వెళ్ళి మనకు యష్మికి నిన్ననే చెప్పాడంట. సో అది కంటిన్యూషన్గా నువ్వు ఇక్కడ ఏమంటుంది అంటే, పృథ్వీని నిఖిల్నే చూస్తున్నావు, నేను ఆడింది చూడట్లేదు అని డబల్ మీనింగ్ లెక్క మాట్లాడింది. కానీ యాక్చువల్గా సోనియా ఏ ఉద్దేశంతో మాట్లాడినా కూడా మనకు యష్మికి ఏమర్థమవుతుంది, ఆల్రెడీ ముందు రోజు మనకు పృథ్వీ యష్మికి ఏం చెప్పాడు, మన ఇద్దరికి ఇట్లా నడుస్తుందని చెప్పేసి నన్ను సోనియా అడిగింది అనేసరికి ఎవరికైనా రాంగే అర్థమవుతుంది. అక్కడ మళ్ళీ అక్కడ సోనియా ఎంత వెకిల్గా నవ్వుతుంది, అదైతే ట్రోల్స్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆమె చాలా వెకిల్గా నవ్వి మాట్లాడి వెళ్ళిపోతుంటుంది. సో అది మాత్రం డబల్ మీనింగ్ లెక్క మాట్లాడింది అనిపించింది, ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం అట్లాడు. అప్పుడు విష్ణుని అట్లానే అనింది, బట్టల విషయంలో అనింది మళ్ళీ ఇంకా నీకు ఫ్యామిలీ లేరు, నాకు ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి తన క్యారెక్టర్ మీద దెబ్బగొట్టింది. యాక్చువల్గా మనకు ఆ రోజు విష్ణు ఏమడుగుతుంది, నీకు నిఖిల్కి ఫ్రెండ్షిప్ ఎట్లా కనెక్ట్ అయింది అని అడిగింది. కానీ ఇక్కడ ఈమె అక్కడ ఆమె అడిగిన దానికి అడల్ట్రేటెడ్ కామెడీ అని అనేసింది. మరి ఇక్కడ యష్మి పృథ్వీని అడిగింది ఏంటి, నీకు నిఖిల్కి మధ్య ఏం నడుస్తుంది, నువ్వు పృథ్వీని నిఖిల్నే చూస్తున్నావు నన్ను చూడట్లేదు అంటే నువ్వెంత కరెక్ట్గా మాట్లాడుతున్నావు, నువ్వెంతవరకు కరెక్ట్ ఉన్నావు అని అడిగా అనలైజ్ చేసుకోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది చాలా రాంగ్గా వెళ్తుంది. అసలు యష్మికి యష్మి ఏడవడము తప్పులేదు, అట్లానే అనింది ఆ ఉద్దేశంతో అనింది అనడం కూడా తప్పు లేదని నాకు అనిపించింది. ఎందుకంటే సోనియాది 100% రాంగ్. సోనియా ఎప్పుడు పర్సనల్కి వెళ్తుంది, నబీల్ విషయంలో కూడా పర్సనల్కి వెళ్తుంది, అట్లే యష్మి విషయంలో కూడా పర్సనల్కి వెళ్ళింది. పాపం విష్ణుని అయితే ఘోరంగా అవమానించింది. ఆ విష్ణు ప్రియ ఎందుకో అది డీప్గా అయితే అర్థం చేసుకోవట్లేదు. విష్ణువును ఇప్పటికీ కూడా విష్ణు ఇందాకటి గేమ్లో కూడా నైనిక వచ్చేసి విష్ణు బొమ్మని లైవ్లో పగిలి కొట్టేస్తుంది, అంటే చీఫ్ అవ్వడానికి ఒక లైవ్లో ఒక గేమ్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఆమె డిఫెండ్ చేసుకోవట్లేదు, నువ్వెందుకు నాది తీసావు, జరసేపు అంటది మళ్ళీ మర్చిపోతుంది, జోవియల్గా ఉంటుంది విష్ణు. యాక్చువల్గా అట్లాంటి విషయాల్లో చాలా గొడవలు అయిపోతాయి. ఈరోజు యష్మి ఎంత బాధపడిందో విష్ణు కూడా అంతే బాధపడలేదు, కానీ ఆ అమ్మాయి అంత బాధపడలేదు అక్కడ విష్ణు. అనేక దోష విషయంలో మాత్రం సీన్ క్రియేట్ చేసింది విష్ణు. ఈ విషయాన్ని అయితే లైట్గా తీసుకుంది, అంటే ఆ అమ్మాయికి అర్థం కాలేదా, ఏ లెవెల్లో ఆడిందా అనేది అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదు. కానీ సోనియా మాత్రం పృథ్వీని నిఖిల్ని సతాయించింది నైటు. మరి నిఖిల్ పృథ్వీ ఎందుకు సోనియాకి సపోర్ట్గా ఉంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. పృథ్వీ కూడా నైట్ లైవ్లో ఏమంటాడు, నువ్వు నాకెందుకు నన్నెందుకు సేవ్ చేయలేదు, నైనికను ఎందుకు సేవ్ చేసావు అనేది చాలా వాళ్ళిద్దరి మధ్యలో చాలాసేపు నడిచింది డిస్కషన్. కానీ అది క్లారిటీ ఇవ్వలేకపోయాడు నిఖిల్ ఎందుకు చేశాను అనేది. ఎందుకంటే ఏమంటాడంటే, నైనిక 2 రోజుల నుంచి డల్గా ఉంది, సో తను వెళ్ళిపోతానేమో డల్గా ఉంది, అందుకనే ఆ అమ్మాయిని సేవ్ చేస్తే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఏదో అంత రీజన్లెస్గా చెప్పినట్టు నాకు అనిపించింది. పృథ్వీకి ఎందుకు ఇవ్వలేదు అనేది చెప్పలేదు, నువ్వు కొంచెం అగ్రెషన్గా ఉన్నావు అని చెప్పొచ్చు, అంటే నువ్వు అగ్రెషన్తో ఆడతావు కాబట్టి ఒక చీపుకుంటే క్వాలిటీస్ ఇట్లా ఏదైనా ఒకటి చెప్పొచ్చు, కానీ అట్లా కూడా చెప్పలేదు. నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, ఆమెకి ఎందుకు ఇచ్చావు అనేది కరెక్ట్గా అడిగాడు పృథ్వీ అయితే. కానీ సోనియా అయితే అసలు ఎంతసేపు సాధించింది, అవును నువ్వు ఇట్లా తప్పుగా మాట్లాడావు కదా, అది రాంగ్గా వెళ్తుంది కదా నువ్వు మాట్లాడే విధానం, అక్కడ విష్ణుని అట్లనే అన్నావు, నువ్వు ఇక్కడ ఇట్లనే అన్నావు అని చెప్పచ్చు కదా క్లారిటీగా, ఎందుకు చెప్పట్లేదు నిఖిల్ అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఎందుకు దాచి దాచి
మాట్లాడుతున్నాడు కరెక్ట్గా ఫ్రాంక్గా చెప్పేయచ్చు కదా, నువ్వు ఇట్లా అన్నావు ఆమెకి ఇట్లా అర్థమైంది, ఆమె ఏడుస్తుంది, నేను తప్పదు కదా నేను వెళ్లాల్సి వచ్చింది, నేను ఎవరి సైడ్ కరెక్ట్ ఉంటే వాళ్ళ సైడ్ వెళ్తాను అంతే అని ఇట్లా కరెక్ట్గా చెప్పచ్చు కదా, తనకేం తను ఆడచ్చు కదా. ఈరోజు కూడా అసలు బొమ్మలు పగలగొట్టే టాస్క్లో కూడా ఆ సోనియాకి ఇచ్చాడు, సోనియా ఎట్లా మాట్లాడుతుంది పాప నబీల్ని, ఏమేమో అంటుంది, హ్యూమానిటీ అంటది, హ్యూమన్ అంటది, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవంటది, నిన్నటి నామినేషన్ని కంటిన్యూ చేస్తుంది, నామినేషన్ పాయింట్లో మాట్లాడినట్టుగా బొమ్మల టాస్క్లో కూడా నేను ఎందుకు పలగొడుతున్నాను మాట్లాడే సార్ నబీల్ చాలాసేపు అప్సెట్ అయ్యాడు, చాలాసేపు ఫీల్ అయ్యాడు, అదే కొద్దిసేపు డ్రాగ్ చేశాడు లైవ్లో, మరి ఎపిసోడ్లో ఎంతవరకు చూపిస్తారో తెలీదు. సో నబీల్ని కూడా కావాలనే తీసేసినట్టు అనిపించింది. సో ఇంకా అందరు గేమ్ ప్లాన్ చేసుకొని సోనియాని కూడా ప్రేరణ తీసేస్తుంది. సో అది నాకైతే బాగా నచ్చింది. సో నేనైతే తీసేసింది. సో సీత అయితే చీఫ్ అవుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నాకు లైవ్ అప్డేట్స్ అయితే ఇది. ఇంకొకటి ఏంటంటే మనకు సీత అని విష్ణు నయనిక ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు నైట్ లైవ్లో. ఏంటి అంటే ఎలా అయినా ఆదిత్య గారి సేవే సోని వెళ్ళిపోవాలని ఫ్రాంక్గా చెప్పేసుకుంటారు, అది బాగా నచ్చింది. సో మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేయండి, నేను ఎవరు ఎవరు అని చెప్పాను. సో నాకు నచ్చింది నేను చెప్పాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.